తండ్రి అనే దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు నామంలో ఈ వాగ్దానం వినిచున్న ప్రియమైన సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ వచ్చినము యహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవ విశ్వాసులను కాపాడును ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరును గాక ఆమెన్ చదవబడినటువంటి వాగ్దానంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకున్నట్లయితే యహోవా భక్తులరా అంటే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో మీరందరూ ఆయనను ప్రేమించు అంటే ఎవరైతే దేవునికి సన్నిహితులుగా ఉంటారో అంటే దేవుణ్ణి వెతుకడం అంటే వాక్యంలో ఉన్న వాక్యాన్ని చదువుకుంటూ ప్రతిరోజు దేవుని కోసం పెనుగులాడుతూ తమ జీవితంలో ఏదో ఒక రోజు అంటే ఉన్న సమయంలో దేవుని కోసం కేటాయించి దేవుని కోసం బ్రతికే అందరూ భక్తులారా అని చెప్పి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది మీరందరూ ఆయనను ప్రేమించుడి అంటే ఉన్న వాళ్ళందరూ ఎవరైతే దేవుని నమ్ముకుని నిజమైన దేవుడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మేమందరం రక్షింపబడుతున్నామని చెప్పి ఎవరైతే నమ్మిక ఉంచి ఉంటున్నారో వారందరినీ ఏమంటున్నారంటే ఏసుక్రీస్తుని తండ్రి అయిన దేవుని ప్రేమించుడి అప్పుడు ఏం చేస్తారు దేవుడు విశ్వాసులను కాపాడు అంటే ఎవరైతే దేవుని నమ్మి దేవుని ఎందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారో వారిని విశ్వాసులను దేవుడు కాపాడుతాడని చెప్పి స్పష్టంగా ఈ వాక్యంలో సెలవు జరిగింది ఎందుకంటే కొంతమంది నేను ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన ప్రతిఫలం దక్కట్లేదు దేవుడు లేడు ఏదీ లేదు ఇది మాయ అని చెప్పి చాలామంది విశ్వాసంలో కోల్పోయి వేరొక మతాలకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఎవరైతే దేవుని ఎంత పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారో నేను తప్ప వేరొక దేవుడు లేరు అని చెప్పి దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ముగ్గు ఇక్కడ ముగ్గు వేసే వాళ్ళగా ఎంతోసేపు భక్తిలో జీవించరు ఏదో పేరుకు మాత్రం భక్తుల్లాగా ఉంటూ ఇలా రకరకాల అలవాట్లలో ఉంటూ దేవుడు ఏమీ మేలు చేయట్లేదని చెప్పి ఏదో ఒక మాట వరుసగా ఉంటారు కానీ దేవుని అందు ఎవరైతే పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారో మీరు దేవునిని విడిచిపెట్టిన దేవుడు మాత్రం మిమ్మల్ని ఎన్నటికీ విడవడు ఎందుకంటే ఒక్కసారి నీ పాపాలు ఒప్పుకొని దేవుడే దగ్గరికి వచ్చి పశ్చాత్తపడి ఉంటే కనుక దేవుని హృదయంలో నువ్వు ఎప్పుడూ స్థానం కల కల్పించుకునే ఉంటావు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా మీరు చేయాల్సింది ఏంటంటే మీ యొక్క భక్తి జీవితాన్ని వ్యర్థంగా పోనీయకుండా దేవుని కోసం బ్రతికితే అనునిత్యము దేవుడు మిమ్మల్ని కాపాడతాడు ఎటువంటి శోధనలే రాని ఎటువంటి ఇబ్బందులే రాని ఆఖరికి మర్రప్ప అంచుల వరకు వెళ్ళినా సరే దేవుడు నిన్ను ఎవన్నటికీ విడవకుండా కాపాడి నీకు మేలు కలిగి చేస్తాడు నీ కుటుంబాన్ని కాపు కాపుదలు కలిగి చేస్తాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులకు గమనించి మీరందరూ దేవుని ఎందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారని చెప్పి ఈ మాటలు కొద్ది మాటలు దేవుడు మన వెనుకలు విని ఆశీర్వదించి గాక హామేన్